తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా తయారవుతున్నాయి. నేతల వలసలు, కొత్త పార్టీల ఆవిర్భావం వంటి పరిణామాలతో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాకుండా తయారవుతోంది. ఆ క్రమంలో వివరాలు బయటకు పొక్కకుండా జరుగుతున్న భేటీలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. ఆ క్రమంలో గతంలో పలుమార్లు షర్మిలతో సమావేశమైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య ఇటీవల అనిల్ కుమార్ను కలవటం ప్రాధాన్యం సంతరించుకుంది. సహజంగా రాజకీయాల్లో ఆరోపణలు, రకరకాల ప్రచారాలు మొదలైతే సదరు నేతలు పెద్దగా పట్టించుకోరు. అయితే అనిల్ను కలిసినట్టుగా జరుగుతున్న ప్రచారంతో రాజయ్య వెంటనే రియాక్ట్ అయ్యారు. అంటే నిజంగా ఏదో జరుగుతుందా? రాజయ్య భవిష్యత్ ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా? రాజయ్య ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తెలంగాణలో ఏర్పాటైన తొలి టీఆర్ఎస్ కేబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. అయితే కారణాలేంటో కానీ అనతి కాలంలోనే మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురయ్యారు. అయినా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న రాజయ్య రెండోసారి కూడా టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అలాంటి రాజయ్య బ్రదర్ అనిల్తో భేటీ అయ్యారన్న ప్రచారంతో తిరిగి వార్తల్లో వ్యక్తి అయ్యారు. అయితే ఆ భేటీ విషయాన్ని రాజయ్య మాత్రం ఖండిస్తున్నారు. సహజంగా రాజకీయ నాయకులు చెప్పే మాటలకు చేసే చేతలకు పొంతన ఉండదు. మెజారిటీ నాయకులది ఇదే వైఖరి. చచ్చినా పార్టీ మారను అంటారు కొంతమంది, కానీ పార్టీ మారడం వల్ల లాభం కలుగుతుందని అనుకుంటే ఆ పని చేసేస్తారు. కాబట్టి రాజకీయ నాయకులు ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో చెప్పలేము. ఎక్కువ మంది నాయకులు మీడియా ముందు ఏదైనా సమావేశంలోనూ ఏదో డ్యామేజింగ్గా మాట్లాడతారు. విమర్శలు రాగానే తాను అలా అనలేదని మీడియా వక్రీకరించిందంటూ తప్పుకునే ప్రయత్నం చేస్తారు. తాను ఆ మాటలు అన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఇలా ఏవేవో చెబుతారు. ఇలాంటి విన్యాసాలు రాజకీయాల్లో చాలా ఉంటాయి. ఆ కోవలోకి వస్తుంది రాజయ్య ఎపిసోడ్. ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య బ్రదర్ అనిల్ కుమార్తో భేటీ అయ్యాడనే వార్త టీఆర్ఎస్లో పెనుదుమారం రేపింది. దానికి వివరణ ఇవ్వాలని ఆయనపై ఒత్తిడి వచ్చినట్లుగా ఉంది. దీంతో తాను జీవితాంతం టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని రాజయ్య ప్రకటించారు. తాను లోటస్ పాండ్కు వెళ్లలేదని, అనిల్ కుమార్ను కలవలేదని, అది అసత్య ప్రచారమని గోడు వెళ్లబోసుకున్నారు. 2014లో కేసీఆర్ మంత్రివర్గంలో రాజయ్య ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏవో ఆరోపణలు వచ్చాయని కేసీఆర్ ఆయన్ని తీసిపారేశారు. అందుకు కారణాలేమిటి, ఆ ఆరోపణలు ఏమిటనేది ఈనాటికీ స్పష్టత లేదు. తనను తీసేశాక ఇప్పుడు ఈటెల రాజేందర్ మాదిరిగా రాజయ్య రచ్చ చేయలేదు, గమ్మున ఉండిపోయాడు, వేరే పార్టీలోకి వెళ్లలేదు. కేసీఆర్కు ఈ విధేయత, రాజభక్తి నచ్చినట్లున్నాయి. 2018లో మళ్లీ టికెట్ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నుంచి గెలిచారు. తెలంగాణ వచ్చాక రాజయ్య మొదటి దళిత ఉప ముఖ్యమంత్రి. కేసీఆర్ మీద విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నాయకులు దళితుడైన రాజయ్యను కేసీఆర్ అవమానకరంగా తీసేశారని, అన్యాయం చేశారని ఇప్పటికీ అంటుంటారు. ఆ విధంగా రాజయ్యను లైవ్లో ఉంచుతున్నారు. ఇక తాడికొండ రాజయ్య షర్మిల భర్త అనిల్ను కలిసిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అనేక అనుమానాలు కలిగాయి. హైదరాబాద్లోని లోటస్ పాండ్ రాజయ్య అనిల్ సమావేశానికి వేదికైందని ప్రచారం జరిగింది. ఇది వ్యక్తిగత భేటీ అని పైకి చెబుతున్నా ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు కొందరు. షర్మిలతోనూ గతంలో రాజయ్య పలుసార్లు భేటీ అయినట్లు ప్రచారం ఉంది. దీంతో ఇలా వ్యక్తిగత సమావేశంతో మొదలయ్యే భేటీలు భవిష్యత్తులో మార్పులకు దారితీస్తాయని అంటున్నారు విశ్లేషకులు. స్టేషన్ ఘన్పూర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజయ్యకు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి పడడం లేదనే సంగతి రాజకీయ నాయకులకు, సామాన్య ప్రజలకు తెలిసిందే. వీరి మధ్య సత్సంబంధాలు కరువయ్యాయి.
ఒకే పార్టీలో ఉన్న రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటున్నారు. పైగా కేసీఆర్ కడియం వైపే ఉండడం రాజయ్యకు నచ్చడం లేదు. కొంతకాలం కిందట వరంగల్ పర్యటనలో కడియం ఇంట్లో సీఎం కేసీఆర్ భోజనం చేయడం, ఎమ్మెల్సీగా మళ్ళీ అవకాశం ఇస్తానని హామీ ఇవ్వడంపై రాజయ్య అసహనంతో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కడియం శ్రీహరికి పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే భావనతోనే రాజయ్య పార్టీ మార్పు ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల భర్త అనిల్ను ఆయన కలిసినట్లుగా చెబుతున్నారు. ఈ ప్రచారాన్ని ఇప్పుడు రాజయ్య తోసిపుచ్చినా ఈ రాజభక్తి ఇలాగే జీవితాంతం కొనసాగుతుందని చెప్పలేమంటున్నారు విశ్లేషకులు. భవిష్యత్తులో ఆయన షర్మిల పార్టీలో కాకపోతే మరో పార్టీలోకి మారవచ్చని, రాజయ్య టీఆర్ఎస్లోనే పుట్టి పెరగలేదని, కాంగ్రెస్ నుంచి గులాబీ పార్టీలోకి వచ్చిన ఆయన భవిష్యత్తులో ఎటైనా చూడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.